ఆయన పేరు చెప్తే ఉద్యమం గుర్తొస్తుంది. సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో జేఏసి చైర్మన్గా కోదండ రామ్ గారు గుర్తొస్తారు. సో అలాంటి కోదండ రామ్ గారు అంటే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఆ పార్టీ అధినేతగా ఉండి ఆయన రకరకాల ప్రజా పోరాటాలు చేసుకుంటూ నిరుద్యోగుల పక్షాన కొట్లాట చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇవాళ కోదండ రామ్ గారు వాయిస్ ఎలా ఉండబోతా ఉంది, అంటే మళ్ళీ ప్రజల పక్షాన ఉండబోతా ఉందా, ప్రభుత్వ పక్షాన ఉండబోతా ఉందా? మీరు కోరుకున్నా మీరు ఆశించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారా? నువ్వు దానికి లింకులు పెట్టకు. నిరుద్యోగులు ఇవాళ ఏదైతే మొన్నటి దాకా మీరు అదే నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేశారు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, సో ఇవాళ అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు. మొన్న అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ఒక మార్పు జరగాలనుకున్నాం, జరిగింది, ఫుల్ స్టాప్. మార్పు అయిపోయినాక నిరుద్యోగులు బాధపడ్డా, నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డా? మనకు ఇప్పుడు ప్రతిదీ మీరు ఆ పద్ధతుల్లో అడిగితే శంకర్ గారు అది పద్ధతి కాదండి. పదవుల కోసమే మీరు వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇవ్వట్లేదు అనేది కూడా నిజమేనా సార్? ఇవాళ కొత్త విషయం కాదంటున్నా నేను. అది టీఆర్ఎస్ ప్రచారం. కోదండ రామ్ గారు చైర్మన్ నుంచి పోస్ట్ మ్యాన్ పదవికి, దానికి నేనేం సిగ్గుపడతలేను. అంటే ఆ నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఎన్ని పోస్టులతో ఇచ్చిందో అన్నే పోస్టులతో ఇచ్చింది. పెంచుతామన్న పోస్టులు పెంచలేదు, చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి సార్ స్వభావం మారింది. మీరు చెప్పినట్టు కరెక్టే. ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చొని అడుగుతారు, నేను ఒక్కని సమాధానం కాబట్టి రహస్యంగా చర్చలు ఈ విషయాలని నిరుద్యోగులు మీరు అట్లా మాట్లాడాలి. అట్లా మాట్లాడి తెలుసుకుంటే నేను పోతాయి మీ పద్ కోదండ రామ్ గారు 8 ఏళ్ల పాటు మాకు కోదండ రాముడి లాగా ఉన్నారు, బట్ ఇప్పుడు కోదండగా రాముడు అయ్యారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, దాని మీద ఏమంటారు? కోదండ రామ్ మౌనంగా లేడు. మీరు ఈ నిరుద్యోగ సమస్య తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, మీరు ఎన్నిసార్లు చర్చించారు? ఎన్నిసార్లు పోయినా పోతే ఏమన్నాడు? ఇవన్నీ మీరు అడిగితే ఎట్లా? ఆ రకంగా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎవరికి లాభం అయితే చెప్పేది విను. నువ్వు గొడవ పెట్టుకోవటానికి వస్తే నేను లేచి వెళ్ళిపోతా, మీ ఇష్టం.